మహిళలకు సంబంధించి సమస్యలపై మరి జస్టిస్ గారు మేడం గారిని కలవడానికి వచ్చాం. నేనైతే స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల ద్వారా భూములు తీసుకొని ఉద్యోగాలు కల్పిస్తానని ఈ యొక్క గవర్నమెంట్ చెప్పాయో, కానీ 40 సంవత్సరాలు గడుస్తున్న ఈ రోజు కూడా ఉద్యోగాలు కల్పించలేదు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగంలో కానీ ప్రైవేట్ సంస్థ కాంట్రాక్ట్ బేసిక్లో కూడా మహిళలు తీయకపోవడం చాలా బాధాకరం. గత 4,000-5,000 మంది ఈ యొక్క స్టీల్ ప్లాంట్లో జాయినింగ్ అయినప్పటికీ మహిళలకు మాత్రం కనీసం 6 నంబర్ ఉండి ఎంప్లాయ్మెంట్ చేసుకున్న మహిళలకు మాత్రం ఇక్కడ ఉపాధి కల్పించట్లేదు. మరి దీని మీద నిర్వాసితుల కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో అలాగే ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జస్టిస్ మేడం గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మీరు రేపు జరగబోయే ఇంటర్వ్యూలో 64 గ్రామాల నుండి మహిళలు ఎవరైతే ఆర్కార్డు మార్చుకొని ఎంప్లాయ్మెంట్ సీనియర్ ప్రకారంగా వాళ్ళకు ఉపాధి కల్పించాలని, లేని పక్షంలో మరి ఈ మహిళలకు ఆర్కార్డు ఫుల్ అండ్ సెటిల్మెంట్ చేసి వీళ్ళకి తక్షణంగా న్యాయం చేయాలని చెప్పేసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీనికి మరి మేడం గారు సానుకూలంగా స్పందించారు. మేనేజ్మెంట్తో మాట్లాడి ఈ విషయం మీద త్వరలోనే మహిళలకి న్యాయం చేస్తామని కూడా హామీ ఇచ్చున్నారు. కాబట్టి మరి నెక్స్ట్ నోటిఫికేషన్లో ఖచ్చితంగా మహిళలకి న్యాయం జరగాలని, అలాగే మేడం గారు కూడా న్యాయం జరిపించే విధంగా చూపించాలని చెప్పేసి నిర్వాసితుల యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నారు.